శ్రేణు వాణి మధ్యలో మాధురి, ఇది దువ్వాడ వారి దాగుడుమూతల దాంపత్యం. గత వారం రోజులుగా మీడియా స్క్రీన్ మీద మంచి రసవత్రంగా ఫ్యామిలీ డ్రామా సీరియల్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. ఎవరికి వారే పంతాలకు పోయి ఇంటి గుట్టును వీధిన పడేశారు. దీనికి ఫుల్ స్టాప్ ఏంటి అన్నదే ఇప్పుడు ప్రశ్న. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో గెలుపోటములతో సంబంధం లేకుండా దువ్వాడ తనదైన మార్క్ రాజకీయం నడిపారు. పోరాట మార్గంలో రాజకీయాలు చెయ్యటం దూకుడు తత్వంతో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. పార్టీ అధినేత జగన్ వద్ద మంచి పేరు ఉంది. తనని తాను జగన్ భక్తుడిగా చెప్పుకుంటారు దువ్వాడ శ్రీను. బలమైన ప్రత్యర్థి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయినా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న దువ్వాడకు ఇంటి పోరు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని విధంగా సొంత ఇంటి నుంచి ఎదురు దెబ్బలు గట్టిగా తగిలాయి. గత 11 రోజులుగా భార్య వాణి, కుమార్తెలు హైందవి, నవీనా దువ్వాడ కొత్త ఇంటి ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపులు తిరుగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి తెస్తోంది. తమను పట్టించుకోకుండా మాధురి అనే మహిళతో దువ్వాడ వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్నది భార్య వాణి ఆరోపణ. దీనిపై కొన్నాళ్లుగా ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా భార్య పిల్లలు ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా ఇంటి గుట్టు కాస్త బ్లాస్ట్ అయ్యింది. దువ్వాడ కొత్త ఇంటిలోకి భార్య పిల్లలు బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పట్నుంచి మొదలైన ఆందోళన ఇప్పటి వరకు కంటిన్యూ అవుతోంది. ఇక్కడ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. 2 ఏళ్ల నుంచి తనను దూరం పెట్టారు అన్నది దువ్వాడ మాట. తాను ఇంటికి రాకుండా తాళం వేయడంతో 2 ఏళ్ల నుంచి బయటే ఉంటున్నట్టు చెబుతున్నారు దువ్వాడ. తప్పని పరిస్థితుల్లో పలాసలో ఉంటూ కొత్త ఇల్లు కట్టుకున్నారని, అక్కడ కూడా తాను ఉండకూడదు అంటే ఇలా అని అంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీను వాణి దాంపత్యంలో మాధురి ఎంట్రీ మరో టర్నింగ్ పాయింట్ అయ్యింది. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. వాణి భర్తను దూరం పెట్టడంతో ఆ ప్లేస్ ను మాధురి ఫిల్ చేసింది. ఎమ్మెల్సీ ఆలన పాలన అన్ని దగ్గరుండి చూసుకున్నారంటూ మాధురి బహిరంగంగానే చెబుతోంది. సమాజం ఏమనుకున్నా దువ్వాడకు తాను అన్నం పెట్టానని, 2 ఏళ్లుగా అన్ని తానే చూసుకుంటున్నానని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇటు ఎమ్మెల్సీ దువ్వాడ సైతం తమ మధ్య ఉన్న బంధానికి ఏం పేరు పెట్టినా పెట్టకపోయినా ఓ సన్నిహిత అనుబంధం మాత్రం ఏర్పడిందని అంగీకరిస్తున్నారు. గుళ్ళు, గోపురాలు, టూర్లు వెళ్లినట్టు ఇద్దరూ చెబుతున్నారు. అయితే ఇదంతా వారి వ్యక్తిగతమే అయినా నిత్యం ప్రజలతో మమేకమై ఉండే నేతలు కావడంతో ఇప్పుడు ఇది రచ్చ రంబోలా అవుతోంది. అయితే ట్విస్టుల మీద ట్విస్టులతో నడుస్తున్న ఫ్యామిలీ ఇష్యూలో మాధురి రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు దాదాపు 2 వారాలుగా వాణి నిరసన కంటిన్యూ అవుతోంది. ఇంటి బయట భార్య బిడ్డలు నిరసన వ్యక్తం చేస్తున్నా ఎమ్మెల్సీ దువ్వాడ మాత్రం బయటికి రావడం లేదు. ఇటు కుటుంబ పెద్దల రాజీ ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఇప్పటికే కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ వివాదాన్ని కోర్టులోనే పరిష్కరించుకుంటామంటున్నారు దువ్వాడ. మరోవైపు పిల్లల కోసం ఓ మెట్టు దిగడానికైనా సిద్ధమే అంటోంది వాణి. ఇట్టి పరిస్థితుల్లో పోలీసుల వారు మా ఇల్లుని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ప్రతి ఒక్క రూమ్ని చెక్ చేస్తూ నాకు కానీ, శ్రీని గారికి కానీ, నా పిల్లలకు కానీ ఫుల్గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి. మూడో వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదనేది దయచేసి మీ అందరికీ. మరోవైపు వాణి పూటకో విధంగా మాట మారుస్తూ నాటకాలాడుతోందని, ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ఖరాఖండిగా చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. రోజుకో నిబంధన పెట్టిన ఆమె ఇప్పుడు కలిసి ఉంటానని చెబుతోందని అన్నారు. తనని తరిమేసిన తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయానని, చచ్చానా బతికానా అనేది 2 ఏళ్లుగా కనీసం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడ. కొత్తగా ఏంటంటే నేను కలిసి ఉంటాను, కలిసి ఉండే పరిస్థితుల్లో నువ్వు కోట్లకి 30 సంవత్సరాల్లో పడినటువంటి కష్టానికి ఈ 2 ఏళ్లలో ఇంటికి తాళం వేసిన తర్వాత నేనున్నానా, చచ్చానా, బ్రతికేనా, నువ్వు తాళం వేసిన తర్వాత నా తల్లి దగ్గర 1 ఏడాది కాలం పాటు ఉండి నా తమ్ముడు పార్వతీశ సహకారంతో ఇల్లు నేను నిర్మాణం చేస్తే తగుదనమ్మా అని ఇక్కడికి కూడా వచ్చి ఇది కూడా తాళం వేయాలని, తాళం విరగొట్టి తాళం వేయాలని నువ్వు చూస్తే నేను ఎలా బ్రతకాలి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వడంబడిక ద్వారా కుటుంబ పెద్దలు అందరూ చెప్పిన ప్రకారం చూస్తే 90% నాకున్న ఆస్తుల్లో నేను అన్నీ స్వార్జితమే. ఇవేమీ నాకెవరు ధారాదత్తం చేసినవి కావు. నా స్వార్జితమైన ఆస్తుల్ని మీకు అంతవరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. మరోవైపు దువ్వాడ లైఫ్ లోకి వచ్చిన మాధురి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు దూరం అవడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిణామాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా దువ్వాడను విడిచిపెట్టే సమస్య లేదని సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. అటు ఏది ఏమైనా దువ్వాడ ఎపిసోడ్లో జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఓ ప్రజా ప్రతినిధి ఇంటి పరువు కాస్త బజారున పడింది. కారణాలు ఏవైనా ఈ సమస్యను కుటుంబ పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటే మరోలా ఉండేది. ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కితే తర్వాత ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.